వాళ్ళు ఒక ప్రతిపక్ష పార్టీగా, అసలు ప్రస్తుతం వాళ్ళది తాడు బంగారం లేని పార్టీ. అటువంటి పార్టీ మా పైన కేవలం సోషల్ మీడియాలోనే దుష్ప్రచారం చేసి ఒక అలజడి సృష్టించడానికి వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మన అందరం కూడా ఖండించాలి. వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయో చూసుకుంటే మేలండి. మా పార్టీ గురించి మేము ఏ స్థానాల్లో పోటీ చేస్తున్నాం, ఏ విధంగా మేము ఎన్నికలకు సిద్ధం అవుతున్నాం, పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు ఏంటి, వాటి గురించి వాళ్ళేం లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మా జన సైనికుల్ని, మా కార్యకర్తలు, మా వీర మహిళలు, మా నాయకులను కోరేది ఏంటంటే ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు అందరూ కూడా ఇక్కడ కూడా దానికి మీ వంతు మీరు తగ్గకుండా సమాధానం చెప్పే విధంగా దయచేసి మీరు నిలబడండి.